సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నృసింహస్వామి దేవస్థానానికి చెందిన ప్రహ్లాద్ కళ్యాణ మండపం త్వరలోనే దేవస్థానానికి అప్పగించేందుకు చర్యలు చేపడుతున్నట్టు ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు ఈ కళ్యాణ మండపం తక్షణం అప్పగించాలని కోరుతూ అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంటల శ్రీనివాబు మంగళవారం కోరారు రాజ్యసభ సభ్యులు ఉత్తరాంధ్ర వి సీతమ్మ సీతమ్మదార క్యాంపు కార్యాలయంలో కలుసుకుని ఇందుకు సంబంధించిన వివరాలతో శ్రీనుబాబు వినతి పత్రాన్ని సమర్పించారు రెండు వేల పదమూడులో అప్పటి దేవాదాయ శాఖ కమిషనర్ అనుమతితో కేవలం ఆరు నెలల కాలానికి సిఆర్పీఎఫ్ కి అద్దె ప్రాతిపదికను కేటాయించడం జరిగిందని తెలిపారు అయితే నాటి నుంచి నేటి వరకు సుమారు తొమ్మిదేళ్ల పాటు సిఆర్పీఎఫ్ జగదామ్మ జంక్షన్లో ఉన్న ఈ ప్రహ్లాద మండపాన్ని తరాధీనంలో ఉంచుకుని కనీసం అద్దె బకాయిలు కూడా చెల్లించలేదని ఎంపీకి శ్రీనుబాబు వివరించారు